కొత్త నిజం తెలిసింది నిన్న లాయర్ లో, మీరు చూసింటారు వాట్సాప్ లో. 2009-10లో నేను డిగ్రీ చదివినానని ఒక సర్టిఫికేట్ పెట్టిండు, ఇప్పుడే ఏమీ లేదని పెట్టిండు. ఒరిగి అమ్మ కరుపు కాలా, ఇప్పుడు చదువులు కూడా మోసం చేసి చదువులు తల్లిని కూడా మోసం చేసిండు. అప్పుడే డిగ్రీ అని పెట్టిండు, ఎవడు పరుచుకోవాలా, ఇప్పుడే నిల్లు అని పెట్టిండు. పోనీ ఆ డిగ్రీ ఎక్కడ చేసేవారు నాయన అంటే, ఇప్పుడు ఆంజనేయులు గారు ఉన్నారు, డిగ్రీ చేశారు ఎక్కడ, ఎస్ఎస్ఎన్ కాలేజీలో, జేకేసి కాలేజీలో. కృష్ణమూర్తి గారు ఉన్నారు, డిగ్రీ చేశారు. నీకు తెలుసో లేదు, బ్రహ్మనాయుడు గారి పుణ్యం అంట. ఈ మధ్య నేను కూడా డిగ్రీ చేశాను, 4 ఏళ్ళు దూరపోయిచ్చా, ఎందుకంటే ఖాళీగా ఉన్నా కాబట్టి ఓడుకుంటా ఎందుకులని రాస్తా కూర్చుని నాకు డిగ్రీ వచ్చింది ఎక్కడ, నాగార్జున యూనివర్సిటీ నుంచి. ఈ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్నా తమ్ముడు, కరెక్ట్ చెప్పా. ఈయన ఎక్కడో తెచ్చాడు తెలుసా, ఎక్కడో గయంత, అది ఏ రాస్తాం అండి, యూపీఓ, మరి ఎక్కడో సర్టిఫికేట్ తెచ్చిండు, ఎక్కడ అది ఫేక్ సర్టిఫికేట్ తెచ్చాడు బీహార్ నుంచి. 2 అఫిడవిట్లు పెట్టిండు 2 సార్లు, ఇవాళ నిల్లు అని పెట్టిండు, అది లాయర్లు బయటికి తీశారు. అంటే ఏంటంటే లేచిన కానీ అబద్ధం అబద్ధం అబద్ధం. రైతులను తలకాయల పాలు కొట్టించడం, రైతుల మీద కేసులు పెట్టడం, చేయని పనులన్నీ చేయటం, అందరినీ బూతులు తిట్టడం. కాబట్టి మీ అందరికీ అమ్మా తల్లులారా, ఆ బూతులు మన ఇంట్లో మన పిల్లలు తిరితే బెత్తంతో ఒళ్ళు పగలగొడతాం కదా. రేపు 13వ తారీఖు ఓటు అనే ఒక బెత్తం మనందరికి వస్తుంది. ఈ మహానుభావుని మాత్రం ఒళ్ళు పగలగొట్టి ఓటుతో ఇంటికి పంపించాలని మీ అందరం కూడా కోరుకుంటూ, మంచి అభ్యర్థులమ్మా ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి మనుషులు, మనందరిని గౌరవిస్తారు. జయంతరాంపురం గారి మేళ ఎక్కడికి పోయినా ముందు కూర్చోండి, అయ్యా మంచినీళ్ళు తాగండి, ఎందుకు వచ్చారనే మాట్లాడే సంస్కారం ఉన్న వ్యక్తులు, సహాయం చేసే వ్యక్తులు. కాబట్టి వీళ్ళని గౌరవించుకుందాం, ఆ బూతులు ఆయన్ని త్వరలోనే ఇంటికి పంపిద్దామని మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ ముగిస్తున్నారు.